లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీకాంత్ గారు వస్తున్నటువంటి ఉత్సాహం చూస్తుంటే సినిమా ఏ రేంజ్ లో వస్తుందో ఎలా హిట్ అవ్వబోతుందో మీ వాక్ తోనే తెలిసిపోతుందండి. హార్టీ కంగ్రాచులేషన్స్ మీకు ముందుగానే. కాసర్ల శ్యామ్ గారు, మనకి అభిషేక్ గారు ఆల్రెడీ సీత ఎవరు అని కనుక్కోమని చెప్పేశారు. సో మేము కూడా మీకు ఒక చిన్న టెస్ట్ పెడుతున్నాము. మీకు రాముడు సీత రావణాసురుడు ఆట మీరు చిన్నప్పుడు ఆడుంటారు కదా, రామ సీత రావణ, ఇందులో 3 నేమ్స్ ఉన్నాయండి, చూద్దాం మీకు ఏమొస్తుందో. లక్ష్మణుడు ఇవాళ హాలిడే మీద ఉన్నాడు, మేము పిలవలే. రవితేజ ఫ్యాన్స్ కాబట్టి రావణ వచ్చింది నాకు. మరి సినిమాలో సీత మీకు తెలిసే ఉంటుంది కదా, మాకేమైనా మీరు హింట్ ఇస్తారా సీత ఎవరు? ఆల్రెడీ రవితేజ గారు చెప్పేశారు, సీతను తీసుకుపోవాలంటే లంకను దాటితే చాలదు, రావణాసురుని దాటాలని. ఇక ఎంతమంది రవితేజలు ఉన్నారు ఇక్కడ చూడండి, ఎంత ఎనర్జీ అంటే సీత నాకు తెలియదు అని చెప్పడానికి ఇదంతా. అర్థమైందండి, అర్థమైంది. అయితే మీరు రాసినటువంటి ఆ పాటల గురించి మాకు కొంచెం ఒక లైన్ మీరు ఏమైనా వినిపిస్తారా? చూడండి, అంటే రవితేజ ఎవరికి వాళ్ళకి సొంతం కావాలని ఉంటుంది కదా, రావణాసురుడు నాకు సొంతం కావాలనుకొని జేబులో పెడదాం అనుకున్నా. ముందుగా విచ్చేసిన పెద్దలందరికీ, దర్శకులందరికీ, నిర్మాతలకి, మా రావణాసుర బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరు ఒక్కసారి మీ ఎనర్జీ చూపిస్తే వెంటనే కాసేపట్లో మన హీరో గారు రానున్నారు. ఈ సినిమాలో నేను 2 పాటలు రాయడం జరిగింది. ఇద్దరు సంగీత దర్శకులు హర్షవర్ధన్ రామేశ్వరరావు గారికి, అట్లాగే భీమ్ సీసీరోలకి, వీళ్ళిద్దరు చేసిన 2 పాటలు నేను రాయడం జరిగింది. ఆ 2 పాటల్ని ఇప్పటికే యూట్యూబ్లో చాలా ఆదరించారు. ముఖ్యంగా అందులో నేను ప్యారులో నా పాగల్లే, లోకల్ బాబా సైగల్లే, నీకు పెళ్లి పీటల్లే, నాకేమో బ్రేకప్ పాటల్లే, వానికి సిగ్నల్ ఇచ్చావే, రోడ్డుకు నన్నే గుంజావే, నేను సిన్సియరు లవ్వరే, పెట్టినావు ఫ్లవ్వరే, కన్నీళ్ళు నాకు షవ్వరే, ఓదార్చేది ఎవ్వరే అని. ఈ పాట ఇప్పటికీ చాలామందికి నచ్చింది, అందరూ మీమ్స్ కూడా చేసి వదిలిపెడుతున్నారు. అట్లాగే మా భీమ్స్ చేసినటువంటి లాలు పూల సెట్టు కింద లబ్బరు గాజుల లిల్లీ, లబ్బరు గాజుల లిల్లీ కొచ్చే జబ్బల రైకల లొల్లీ, రావణ రావణాసుర వచ్చే కంటే ముందే రాముడు వచ్చి ఉన్నాడు ఇక్కడ. సుశాంత్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ పాటలు ఆలపించిన హీరో రవితేజ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే డిక్కా డిష్యూమ్ ఆలపించిన స్వాతిరెడ్డి గారికి, భీమ్ సిసిరోలకి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దర్శకులు సుధీర్ వర్మ గారికి, మీరు చూస్తే అన్ని వీడియోస్లో లేకుంటే మామూలుగా కనిపించినప్పుడు మా సుధీర్ వర్మ గారు చాలా సైలెంట్గా ఉంటారు, కానీ సినిమా మాత్రం చాలా వైలెంట్గా వచ్చింది, చాలా అద్భుతంగా వచ్చింది, మనందరికీ బాగా నచ్చుతుంది. అట్లాగే కథ రచయిత, మాటల చేత శ్రీకాంత్ విశ్వ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నిర్మాత అభిషేక్ నామా గారికి, మిగతా అందరికీ నా సిన్సియర్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మీకు మరొకసారి కృతజ్ఞతలు. ఈ పాటల్ని ఎట్లాగైతే ఆదరించారో సినిమాను కూడా ఆదరించి అంత పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ కాసర్ శ్యామ్ గారు.